జంగారెడ్డిగూడెంలో మహిళా మార్ట్ను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, చింతలపూడి శాసనసభ్యులు విఆర్ ఎలీజా ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం వెలుగు ఆఫీస్లో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ను ప్రారంభించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటిసారిగా జంగారెడ్డిగూడెంలో ఈ మార్ట్ మహిళలచే నిర్వహించబడుతుందని, బహిరంగ మార్కెట్లో కంటే ఈ మార్ట్లో ధరలు తక్కువగా ఉంటాయని, ప్రజలు ఈ మార్ట్లో నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు కొని డబ్బులు ఆదా చేసుకోవచ్చునని తెలిపారు. ఇంకొక 20 రోజుల్లో చింతలపూడిలో కూడా ఇంకొక మార్ట్ ఓపెన్ చేయబోతున్నామని అన్నారు. ఈ మార్ట్లో అమ్మకాలను అనుకునే విధంగా ఏదైనా సరే మహిళలు ఆ వస్తువులను పెట్టుకోవచ్చునని, ఆన్లైన్లో పెట్టి డోర్ డెలివరీ చేస్తే ఇంకా బాగుంటుందని, ఈ మార్ట్ ఇంకా డెవలప్ చేయాలని కలెక్టర్ అన్నారు. గృహాలు కట్టుకోవాల్సిన మహిళలు ఇంకెవరైనా ఉంటే గవర్నమెంట్ 30,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని, తమ గృహాలను త్వరగా కంప్లీట్ చేసుకోవాలని, గవర్నమెంట్ ఇచ్చే 2,50,000 రూపాయలతోనే కాకుండా ఇంకా వేరే మోడల్లో వారు కట్టించుకోవాలన్నా అదనపు ఖర్చు పెట్టి వారు కట్టించుకోవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు విఆర్ ఎలీజా మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న, జెడ్పీటీసీ పాల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ 3 జిల్లాల కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మ, వైసీపీ మండల పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పీపీఎన్ చంద్రరావు, చింతలపూడి ఏఎంసీ చైర్మన్ జానకిరెడ్డి, డిఆర్డీఏ పీడీ విజయరామరాజు, ఆర్డీఓ జాన్సిరాణి, డిఎల్డీఓ రాజు, మండల స్పెషల్ ఆఫీసర్ కృపావరం, మున్సిపల్ కమిషనర్ పుష్పరాజ్ భవానీ ప్రసాద్, డ్వాక్రా మహిళలు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రారంభమైనది ఇంకా పైగా ఇంప్రూవ్ అవ్వాలా, ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ఇంకో ఒక్క విషయం చెప్పాలా, ఈ హౌసింగ్ గురించి చాలాసారి నేను ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నాము. ఈ చింతలపూడి కాన్స్టిట్యున్సీలో త్వరగా ఇల్లులన్నీ కట్టాలా, ముఖ్యమంత్రి గారి కళ్ళలాగా ప్రతి ఒక్కరికి పేదలందరికీ కూడా ఇల్లు రావాలనే కోరిక మీదే. దీనికి మహిళలందరికీ కూడా 35,000 వడ్డీ లేకుండా రుణాలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికి చాలా మంది తీసుకున్నారు, ఇంకా కొంతమంది తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోండి, మీకోసం స్థలం కొన్ని రెడీగా ఉన్నాయి. కొన్ని కోర్టు కేసెస్లు ఉన్నాయి, ఇందాక ఎంపీడీసీ గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆ ఇష్యూస్ కూడా రిసాల్వ్ చేసి ఆ స్థలాలు కూడా మీకు ఇస్తాము. ఈ లోన్ తీసుకొని చక్కగా ఇల్లు కట్టుకోండి. 2,15,000 అన్నది మినిమం కాస్ట్, దానికే కట్టుకోవాలని అవసరం లేదు. మీరు అడిషనల్గా అమౌంట్ వేసి కూడా మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు. మీరు ఓన్గా కట్టుకోలేకపోతే కాంట్రాక్టర్ లేకపోతే ఎవరైనా టైఅప్ చేయాలంటే కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు సహాయం చేస్తారు. ఈ లోన్ అనేది తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకొని చక్కగా మీరు నివాసం ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని వారు వారి యొక్క ఆదాయాలను పెంచుకోవడానికి ఏదో ఒక ఇన్కమ్ జనరేటింగ్ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి ఒక గొప్ప ఉద్దేశంతో మొదలుపెట్టినట్టు మనం చూస్తే, ఏదైనా ఒక వస్తువు తయారు చేయడం అంటే చాలా ఈజీ. ఒక వస్తువు తయారు చేయాలంటే ఏ వస్తువు తయారు చేయాలన్నా ఈరోజు యూట్యూబ్లో చూస్తే అన్నీ దొరుకుతాయి ఏది ఎలా చేయాలని. కానీ అది అమ్మటమే కష్టం. ఎప్పుడైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఈజీ. మీరు ఈ రోజున మార్కెట్లో కొనే ప్రతిదీ కూడా ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చి మీరు ఎక్కడైతే ఏదైతే మార్కెట్లో రేట్ ఇస్తున్నారో దానికంటే 40% తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి బయటపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్బు ఒక 50 రూపాయలు పెట్టి సబ్బు కొంటామంటే